हाय फ्रेंड्स अंदर नमस्कार अम्मोड की संबंधी इंपॉर्टेंट लेटेस्ट अपडेट रावడం జరిగింది। सो ఎంపిక లిస్ట్ అనేది ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ చెక్ చేసుకోవాలి అసలు ఆన్లైన్ లో పెడతారా దానికి ఏమైనా లింక్ ఉంటుందా ఇలా దీంతో పాటుగా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను। తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది। ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దాం। నేడు అమ్మోడి జాబితా విడుదల అంటూ మెయిన్ హెడ్ లైన్ తో ఈ రోజు అయితే మ్యాటర్ అయితే రావడం జరిగింది। సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్। మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే। తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్లయితే अपडेट्स अनेक बाटल होता है। इंका एवरना डाउट्स उन्नट्लयिते किंद कामेंट रूप अडगच्चु नेनैते वीडियो रूपंलो मीकु तेलियजेयडम जरुगुतुंदी। इंका आलस्यं चेयकुंडा अपडेट विषयानिकि वच्चिनट्लयिते इक्कड मनकु चूडोच्चु ग्राम मरियु वार्ड सचिवालयाल्लो ई योक्क जाबिता अनेदि प्रदर्शन अवुतुंदनि मनकु तेलियजेस्तुन्नारु। इक्कड चूडोच्चु मनकु जाबितानु बुधवारं मनकु विडुदल चेस्तारु। अलागे ई पथकानिकि अर्हुलैन विद्यार्थुल विवरालानु चैल्ड इन्फोलो नमोदु चेसेंदुकु गडुवु मंगळवारंतो मुगिसिंदि। अंटे निन्नटितो मुगिसिंदि। गत ఏడాది 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతూ అమ్మఒడి ఆర్థిక ప్రోత్సాహం అందుకున్న విద్యార్థులకు సంబంధించినటువంటి జాబితాను పాఠశాల వారీగా పునఃపరిశీలన చేసి ప్రధానోపాధ్యాయులు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు। అయితే ఈ విధంగా పాఠశాల మార్పు కొత్తగా 1వ తరగతి నుంచి 6వ తరగతి ప్రవేశం పొందిన విద్యార్థులతో పాటుగా వలస వచ్చిన కుటుంబాలు కూడా ఈ యొక్క సంబంధించిన వివరాలు అనేది నమోదు చేసేందుకు మంగళవారం సాయంత్రం వరకు అయితే అవకాశం కల్పించారు। అయితే ఇక్కడ మనం చూడొచ్చు లబ్ధిదారుల జాబితాను మనకు బుధవారం అయితే ప్రకటించనుంది। అంటే ఈ రోజు ప్రకటిస్తారనమాట। లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి। అలాగే జాబితాలో పేరు లేని విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ వరకు అయితే గడువు ఇచ్చింది। అయితే జిల్లాలోని 4929 పాఠశాలలో దాదాపుగా చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు। అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న మరో 1,00,000 మంది విద్యార్థులు కూడా కలుపుకొని గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈరోజు మనకైతే చాలా మంది మాతృమూర్తుల ఖాతాలకైతే అమౌంట్ అయితే మనకు జమ చేస్తామని మనకైతే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా మనకైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే 1వ విడత ప్లస్ 2వ విడత మనకు పునఃపరిశీలన చేశారో వాళ్ళందరి లిస్టులో కూడా మనకనేది ఈరోజు గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు। అంటే ఇక్కడ మనకు చూడొచ్చు ఏమైనా మీకు కరెక్షన్ ఉన్నా పేరు లేకపోయినా నాట్ ఎలిజిబుల్ వచ్చినా ఏదైనా కారణాలు ఉన్న చేత అయితే మీరు నేరుగా పాఠశాలకు వెళ్ళి ప్రధానోపాధ్యాయులకు మీరు చెప్పినట్లయితే ప్రధానోపాధ్యాయులకి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ ఇద్దరు తల్లి మరియు కొడుకువి మీ యొక్క పూతులు ఏమైనా ఉంటే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ ఇన్ఫోలో మరోసారి అయితే మీకు నమోదు చేస్తారు। ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు లిస్ట్ వచ్చిన తర్వాత ఈ నెల 25 వరకు అయితే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది। మీరు లిస్టులో పేరు లేదని భయం పడాల్సిన అవసరం కూడా లేదు। సో తప్పకుండా ప్రతి ఒక్క లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది। మీరైతే ఎవరైనా సరే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఈ లింక్ ద్వారా చెక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే లింకులు అయితే లేవు। సో ఇది ఓన్లీ ఈ ప్రధానోపాధ్యాయుల లాగిన్లో మాత్రమే ఈ అమ్మఒడి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉండదు। అందుకని గ్రామ వార్డు సచివాలయాలు లిస్ట్ అనేది ప్రదర్శిస్తారు। మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎవరిసైనా చెక్ చేసుకోవచ్చు। ఈ విధంగా అంటే మాత్రం మినిమం ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయులు లాగిన్ అయితే ఉండాలి। ఇది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి। ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా లిస్ట్ వచ్చినట్లయితే మీకు చూపిస్తాను ఏ జిల్లాల వారికి వచ్చింది అనేది ఈ వీడియో మీరు